ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు కొన్ని నిజాలు అయితే తెలియాల్సి ఉంది అవేంటనేది ఇప్పుడు ఒకసారి చూడండి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు తీసుకుంటున్న కుటుంబాల సంఖ్య చూసుకున్నట్లయితే ఒక కోటి అరవై లక్షల మంది వీళ్ళలో తెల్ల కార్డులు ఉన్న వారి సంఖ్య మనం చూసుకున్నట్లయితే ఒక కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఈ రేషన్ కార్డులలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కార్డులకు ఫ్రీగా రేషన్ అయితే ఇస్తుందని మనం చూసుకున్నట్లయితే తొంభై రెండు లక్షలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కార్డులకు ఫ్రీగా రేషన్ ఇస్తుందని చూసుకున్నట్లయితే యాభై ఆరు లక్షల కార్డులు ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తొంభై రెండు లక్షల కార్డులకు మొత్తానికి కలిపి ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలైతే ఖర్చు చేస్తుంది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఎనభై రెండు లక్షల కార్డులకు మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం భరించే ఖర్చు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అనమాట ఇది ప్రతి సంవత్సరానికి ఇక రేషన్ బియ్యం అనేది పేదవాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళ మొత్తానికి మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం పదివేల మూడు వందల తొంభై రెండు కోట్లయితే ఖర్చు చేస్తుంది ఇక కిలో లెక్కన చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ మూడు సున్నా రూపాయలైతే ఖర్చు అవుతుంది నెలకు ఇరవై కిలోల చొప్పున వేసుకున్నట్లయితే ఇక ఇంత ఖర్చు పెడుతుందని మనం తెలుసుకున్నాం కదా అయితే ఈ బియ్యాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేషన్ షాపుల వద్ద తీసుకొని బయటకైతే అమ్మి వేస్తున్నారు ఇలా అమ్మి వేస్తున్న బియ్యం వాల్యూ మనం చూసుకున్నట్లయితే సుమారుగా పదివేల కోట్ల రూపాయలు పైమాటే అని చెప్పవచ్చు అయితే చాలా మంది రేషన్ బియ్యంలో ఇన్ని పోషక విలువలు ఉన్నాయని తెలియక ఆ రేషన్ బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే బయట దళారులకైతే అమ్మి వేస్తున్నారు ఒకవేళ మీరు కనుక మీకు వచ్చిన రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నట్లయితే మీరు తప్పనిసరిగా దానిలో ఉన్న పోషక అయితే కోల్పోతారని ప్రభుత్వ సంస్థ ఎన్ఐఎన్ అయితే చెప్తుంది ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని అర్థం మనం దాన్ని తెలుగులో చెప్పాలంటే జాతీయ పోషకాహార సంస్థ అంటారు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో రేషన్ బియ్యాన్ని అమ్మడం కొనడం నేరమని ప్రభుత్వం అయితే చెప్తుంది సో అందులో నిజమేంతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అంతేకాకుండా రేషన్ బియ్యంలో ఎన్ని పోషకాహార విలువలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అలాగే రేషన్ బియ్యంలో ఈ పోషకాహార విలువలు కలిగి ఉండడానికి కారణం ఏమిటి అసలు ఆ రేషన్ బియ్యాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు నాకు ఒక రిక్వెస్ట్ అది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు రెడకల సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కైతే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం దారిద్రపు రేఖకు దిగువన ఉన్న పేదలకు ఆహార భద్రతలో భాగంగా ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది ఇక మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున డీలర్ల ద్వారా బియ్యాన్ని అయితే అందిస్తుంది అంటే ఈ రేషన్ బియ్యాన్ని అయితే సన్న బియ్యానికి అలవాటు పడిన చాలా మంది రేషన్ బియ్యాన్ని తినకుండా పక్కదారి అయితే పట్టిస్తున్నారు అంటే బ్లాక్ మార్కెట్ లో అయితే దాన్ని అమ్ముతున్నారు అయితే ఈ బ్లాక్ మార్కెట్లలో సుమారుగా కిలో ఆరు నుంచి పది రూపాయల వరకు అయితే అమ్మి వేస్తున్నారు అయితే రేషన్ బియ్యంలో ఉండే పోషకాల గురించి తెలిస్తే ఆ బియ్యం అమ్ముకోవడానికి ఎవరైతే ఇష్టపడరు ఎందుకంటే బియ్యంలో అన్ని రకాల పోషక విటమిన్లు అయితే పుష్కలంగా ఉన్నాయి మన కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి రాష్ట్రంలోని ప్రజలు ఆకలితో ఉండకూడదు అలాగే వాళ్లకు ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ రెండు గవర్నమెంట్లు కలిపి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే బిలో పవర్టీ లైన్ అంటారు ఆ బిలో పవర్టీ లైన్ కిందకి ఎవరైతే వస్తారో రేషన్ డీలర్ల ద్వారా రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ప్రభుత్వం అందిస్తున్న బియ్యం కూడా నాణ్యతలో చూసుకున్నట్లయితే అది ఫ్లోరిఫైడ్ బియ్యం అని పిలవడం జరుగుతుంది ఫ్లోరిఫైడ్ బియ్యాన్ని అయితే మన ప్రభుత్వం అయితే సప్లై చేస్తుంది అది ఎవరి ద్వారానంటే రేషన్ డీలర్ల ద్వారానైతే మనకి సప్లై చేస్తుంది అయితే మన దేశంలో యువత అలాగే మన దేశంలో ఉన్న గర్భిణులు ఉన్నారు కదా ఈ గర్భిణుల విషయం మనం చూసుకున్నట్లయితే ఆ సర్వేలో తెలిసింది ఏంటంటే వీళ్లకు ఎక్కువగా రక్తహీనత ఉందని ఆ సర్వేలో తెలిసింది మన దేశంలో ఉన్న యువత అలాగే గర్భిణీలలో చూసుకున్నట్లయితే యువతలో అరవై ఏడు శాతం గర్భిణీలలో చూసుకున్నట్లయితే యాభై ఏడు శాతం వరకు రక్తహీనత ఉన్నట్లు మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఈ సర్వేను జాతీయ కుటుంబ సర్వే అని పిలవడం జరుగుతుంది ఈ రక్తహీనత అనే సమస్యను అధిగమించడానికి ఫోర్టిఫైడ్ బియ్యం అయితే బాగుంటుందని ఎన్ఐఏ రికమెండ్ చేయడం జరిగింది ఎన్ఐఏ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ హేమలత నేతృత్వంలో శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి ఈ పోర్టిఫైడ్ బియ్యాన్ని రికమెండ్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన నివేదికలు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అలాగే ఈ సర్వేలో మహిళలు పురుషులు గర్భిణులు వీళ్ళ తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం కూడా తక్కువగా ఉందని గ్రహించడం జరిగింది మహిళల్లో చూసుకున్నట్లయితే పదమూడు మిల్లీ ఐరన్ ఉంది గర్భిణులలో చూసుకున్నట్లయితే పదమూడు పాయింట్ ఇరవై మూడు మిల్లీగ్రాముల ఐరన్ మాత్రమే ఉంది తల్లుల విషయం చూసుకున్నట్లయితే పద్నాలుగు పాయింట్ ముప్పై ఐదు గ్రాముల ఐరన్ ఉన్నట్లు గ్రహించడం జరిగింది ఇక పురుషుల విషయం చూసుకున్నట్లయితే పదిహేను పాయింట్ ఒకటి తొమ్మిది మిల్లీ గ్రాముల ఐరన్ ఉన్నట్లు ఈ నివేదికలను అయితే తెలిసింది అయితే మనకు రేషన్ షాప్ లో ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫైడ్ బియ్యం అని పిలవడం జరుగుతుంది అయితే దీనిలో ఎనిమిది నుంచి నలభై రెండు పాయింట్ ఐదు గ్రాముల వరకు ఐరన్ అంటే ఫెర్రిక్ ఫైరోస్పెట్ అయితే దీనిలో కలపడం జరుగుతుంది లేదా దీనికి బదులుగా సోడియం ఐరన్ పద్నాలుగు నుంచి ఇరవై ఐదు పాయింట్ రెండు ఐదు మిల్లీ గ్రాముల మేరకు అయితే దీనిలో మిక్స్ చేయడం జరుగుతుంది అలాగే డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై ఐదు గ్రాముల వరకు ఫోరిక్ యాసిడ్ రేషన్ బియ్యంలో లో కలుపుతారు దీంతో పాటు విటమిన్ బి ట్వెల్వ్ కోసం హైడ్రోక్సైకో మిక్స్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా అదనంగా జింకు విటమిన్ ఏ డయామిన్ రైబోఫ్లోవిన్ నియాసిస్ విటమిన్ బి సిక్స్ వంటి పోషకాలు అయితే ఈ రైస్ లో కలపడం జరుగుతుంది పైన చెప్పినటువంటి ప్రాసెస్డ్ చేసిన రైస్ ని తినడం వల్ల మహిళల్లో రక్తహీనతను దూరం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే ఈ రేషన్ బియ్యాన్ని తినడం వల్ల చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అందుకే ఈ రేషన్ బియ్యాన్ని హాస్టళ్లకు అలాగే అంగన్వాడీ కేంద్రాలకు అదే విధంగా మధ్యాహ్న భోజనం పథకానికి పంపిణీ చేస్తున్నట్లు ఎన్ఐఏ చెప్తుంది రేషన్ బియ్యాన్ని ఈ విధంగా మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎవరైతే నిరుపేదలుంటారో వాళ్ళకైతే అందించడం జరుగుతుంది ఇన్ని విషయాలు తెలిసినా కూడా మీరు రేషన్ బియ్యాన్ని బయట అమ్ముకున్నట్లయితే మీరు అనేక రకాలైన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు అయితే ఈ అక్రమదారులు ఏం చేస్తున్నారంటే బియ్యం సేకరణకు అక్రమార్కులు గ్రామంలో ఏకంగా ఏజెంట్లను నిర్మించుకోవడం జరిగింది సేకరించిన బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి అదును చూసి పోలీసులు పౌరశాఖ అధికారులు కళ్ళు కప్పి లారీల ద్వారా అలాగే వ్యాన్లలో పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు కర్ణాటక మహారాష్ట్రలో మన బియ్యానికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది అక్కడ పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు అయితే రేషన్ బియ్యం ధర అయితే పలుకుతుంది ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు పట్టణాల్లో రేషన్ దారుల నుంచి కిలోకు ఎనిమిది రూపాయల చొప్పున సేకరించి వాటిని లారీల ద్వారా రాత్రికి రాత్రే సరిహద్దు దాటిస్తున్నారు ఒక లారీ లోడ్ బియ్యాన్ని అవతల వైపుకు దాటిస్తే మూడు లక్షల రూపాయలు వచ్చినట్లే పెద్ద మొత్తంలో జేబులు నిండుతున్నాయి ఈ వ్యాపారం అనేది వారికి బంగారు గుడ్డు పెట్టే మారిపోయింది అలాగే ఈ రేషన్ బియ్యంతో చాలా మంది అయితే వ్యాపారం అయితే చేస్తున్నారు ఇది ఒక వ్యాపారం లాగాకుండా ఇప్పుడు ఇది దందాగా మారిపోయింది రేషన్ బియ్యం ద్వారా వ్యాపారం చేసినట్లయితే ఎటువంటి కేసులు ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము సెక్షన్ సిక్స్ ఏ కింద కేసులు అయితే నమోదు చేయడం జరుగుతుంది అయితే ఈ రేషన్ బియ్యం ద్వారా కోర్టులు గడిస్తున్న అక్రమార్కులు మాత్రం ఈ కేసులకు ఏమాత్రం భయపడడం లేదు బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు సెక్షన్ సిక్స్ ఏ కింద కేసులు నమోదు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదని అధికారులు అయితే చెప్తున్నారు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న అధికారులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై అత్యవసర వస్తువుల చట్టం కింద పంతొమ్మిది వందల యాభై లోని సెక్షన్ సిక్స్ కింద కేసులు అయితే నమోదు చేస్తున్నారు అయితే ఈ సెక్షన్ సిక్స్ ఏ కింద కేసులు నమోదు చేసినప్పటికీ శిక్షలు స్వల్పంగా ఉండడంతో వాళ్ళు యథేచ్ఛగా ఈ బియ్యం దందా అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో అలాగే ఏపీలో చూసుకున్నట్లయితే వందల కొద్ది ఈ అక్రమ బియ్యం దందా కేసులు అయితే నమోదయ్యాయి అయితే ఈ అక్రమ రవాణా ద్వారా పట్టుకున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బియ్యం మొత్తం ఎక్కువగా ఉన్నట్లయితే పౌర సరఫరాల గోదాము ఉంటుంది కదా ఆ గోదాము అయితే తరలిస్తున్నారు అలాగే బియ్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లయితే దగ్గరలో ఏదైనా రేషన్ దుకాణం ఉంటుంది కదా అక్కడకు తీసుకు ఆ రేషన్ వాళ్ళకు అవి అప్పగిస్తున్నారు వాటిని పేదలకు పంపిణీ చేయమని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు అలాగే ఈ అక్రమ రవాణాలో పట్టుకున్న వాహనాలు ఉంటాయి కదా ఆ వాహనాలను అయితే న్యాయస్థానాలకు అప్పచెప్తున్నారు ఇక ఈ రేషన్ బియ్యం విషయంలో అక్రమార్కులకు ఎటువంటి శిక్షలు ఉంటాయని మనం చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులపై అత్యవసర సరుకుల చట్టం పంతొమ్మిది వందల యాభై లోని సెక్షన్ ఏ కింద కేసులు అయితే నమోదు చేస్తారు చట్టంలో ఈ సెక్షన్ కింద అక్రమార్కులపై జరిమానా శిక్ష విధించడం జరుగుతుంది మొదటిసారి ఎవరైనా సరే ఇలా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే వారికి మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు అయితే జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది అలాగే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు రెండోసారి ఇలాగా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినట్లయితే ఆరు నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు అయితే జైలు శిక్ష అయితే విధిస్తారు అలాగే దీనిలోనూ కూడా జరిమానా విధించే అవకాశం అయితే ఉంది అక్రమ వ్యాపారానికి అవకాశం కల్పించిన అక్రమ వ్యాపారం చేయమని ప్రేరేపించిన వాళ్ళకైతే శిక్ష పడే అవకాశం అయితే ఉంది పట్టుబడిన సరుకును సక్రమమే అంటూ లెక్కలు చూపించే ప్రయత్నం చేసిన వారికి కూడా శిక్ష పడే అవకాశం అయితే ఉంది రైసు మిల్లర్ల విషయం మనం చూసుకున్నట్లయితే రైస్ మిల్లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన కస్టమ్ రైస్ కు తరలించినట్లు అయిన పక్షంలో ఐదేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం అయితే ఉంది ఇది ఈ విధంగానైతే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఇటువంటి శిక్షలు అయితే ఉంటాయి గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఈ అక్రమ దందాను అరికట్టడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ పాస్ మిషన్ జరిగింది అసలు ఈ ఈ పాస్ మిషన్ల వల్ల ఈ అక్రమ దందాన్ని అరికట్టవచ్చా లేదనేది ఇప్పుడు చూద్దాము అలాగే ప్రభుత్వం ఈ పాస్ మిషన్ లో తీసుకొచ్చినప్పటికీ అక్రమ దందాన్ని అయితే ఏ మాత్రం ఆగడం లేదు దళారులు యథేచ్ఛగా ఈ అక్రమ దందాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు పట్టణంలోను గ్రామాల్లోనూ ఈ అక్రమార్కులు ఏం చేస్తున్నారంటే ప్రజల వద్ద నుంచి బియ్యాన్ని ఎనిమిది రూపాయల దగ్గర నుంచి పన్నెండు రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు కిలో ఈ బియ్యాన్ని వాళ్ళు మధ్య దళారులు ఉంటారు కదా ఈ మధ్య దళారులకు కిలో ఇరవై ఐదు రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు అయితే ఈ దళారులు ఏం చేస్తున్నారంటే ఆ బియ్యాన్ని సిరిగుప్ప హోలగుంద మీదుగా కర్ణాటకకైతే ఈ బియ్యాన్ని తరలించి అక్కడ వాటిని ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు అయితే ఈ మహారాష్ట్రకు వెళ్లిన బియ్యాన్ని ఎంత రేటుకు అమ్ముకుంటున్నారని మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయల వరకు అయితే వీళ్ళైతే ఆ మహారాష్ట్రలో వాటిని అమ్మే వేస్తున్నారు ఇక ఇది మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు జిల్లాల్లోనూ అన్ని చోట్ల ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన దందానైతే జరుగుతుంది అంతేకాకుండా ప్రజలు వాళ్ళు రేషన్ బియ్యం ద్వారా తీసుకున్న బియ్యాన్ని వాళ్ళు ఈ దళారులుగా అమ్మి అయితే ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ డీలర్ల దగ్గరకు వచ్చి అధికారులు తనిఖీ చేసినట్లయితే అసలు బండారం బయటపడుతుందని అధికారులు అయితే చెప్తున్నారు అయితే మీరు రేషన్ బియ్యం కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు ఆ రేషన్ బియ్యాన్ని మీరు తింటున్నారా లేదంటే వాటిని బయట అమ్మి వేస్తున్నారా అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెండు కాల సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లో అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్